హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ నందూర్ యా ట్రీ టు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. సో తమ్నైల్ చూసేసారు కదండి, గుత్తి వంకాయ కూర. సో మా రాయలసీమలో అయితే నూనె వంకాయ కూర అని కూడా అంటారు. మనమైతే ఈ గుత్తి వంకాయ కూర ఎలా చేసేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 1/2 కేజీ వంకాయలు తీసేసుకున్నాను. సో మీరు ఏ రకమైన వంకాయలను తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను తెల్ల వంకాయలు తీసేసుకున్నానండి. ఇందులోకి చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసి ఇలా 10 నిమిషాలు ఉంచేసేయాలి. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు గ్రౌండ్ నట్ అంటే పల్లీలు వేసి వేయించాలి. సో ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అవి వేగుతూ ఉండగా తర్వాత మనం 3 ఎండు మిరపకాయలు తీసుకొని అలా వేయిస్తూ ఉండాలి. సో ఇవన్నీ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే అవి మాడిపోతాయి. సో తర్వాత మనం ఇందులోకి గసాలు, చెక్క, లవంగ వేసి వేయించాలి. సో ఇవి ఎక్కువ వేగకూడదు. సో కొంచెం బ్రౌనిష్ కలర్ లైట్గా వచ్చే వరకు మాత్రమే వేయించాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తెల్ల నువ్వులు. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు, మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. 1/2 కప్ అయితే ఎండు కొబ్బరి సరిపోతుందండి, ఏ కొబ్బరి అయినా పర్లేదు, 1/2 కప్ తీసేసుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇలా పొడిగా వేసేసుకోవాలి. దాని తర్వాత మనం 1 గోళీ సైజు అంత చింతపండు, తర్వాత 1 టమోటా కట్ చేసుకున్న టమోటా ముక్కలు, తర్వాత కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్. సో కొంచెం మిరప్పొడి జ్యూస్ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఎండు మిర్చి మనం 3 వేసుకున్నాం, తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం పోపులో, కాబట్టి చూసి వేసుకోండి. సో ఇలా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. తర్వాత మనం ఇందాక పసుపు సాల్ట్ వేసిన వంకాయలు 10 నిమిషాలు పెట్టేసాం కదా, వాటిని తీసుకొని ఇలా 4 వైపులా ఇలా కట్ చేసేసుకొని అందులోకి ఈ పేస్ట్ వేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులోకి 5 లేక 6 టీ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని, ఆవాలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేసేసుకోవాలి. సో ఇందులోకి మనం ఇందాక వంకాయలకి మనం పేస్ట్ వేసేసాం కదా, అవన్నీ ఇందులో వేసి బాయిల్ చేసేసాలి. సో వంకాయలు ఆయిల్లో బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. సో ఆయిల్లో వంకాయలు అనేది ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో మనం వీటిని ఇలా తిప్పేస్తూ ఉండాలని, ఒక సైడే ఉందనుకో మాడిపోతాయి, కాబట్టి మనం 2 వైపులా వీటిని బాయిల్ చేయాలి, కాబట్టి మనం తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు 4 పచ్చిమిర్చి కట్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు. ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదండి స్టార్టింగ్లో, అందుకనేసి 1/2 టేబుల్ అయినా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. సో వీటిని అన్నిటినీ బాగా ఇలా బాయిల్ చేస్తూ ఉండాలి, చూడండి ఎంత బాగుందో. సో ఇందులోకి మనం ఇందాక పేస్ట్ అనేది కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా వేసి ఇందులో కలిపేసుకోవాలి. సో మీకు కావాలంటే వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇలానే ఇలా కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నాకైతే జ్యూస్ ఉండాలి కాబట్టి నేను ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. ఓకే, తగినంత ఐ మీన్ టేస్ట్కు తగ్గట్ట సాల్ట్ అనేది వేసేసుకోండి. కొంచెం ఇది బాయిల్ అయిన తర్వాత మీరు కొంచెం కారము ఉప్పు అనేది మళ్ళీ ఇంకోసారి చూసుకోండి, ఏది తక్కువకున్నా వేసుకొని మళ్ళీ బాయిల్ చేసేసండి. సో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. ఆల్రెడీ మనం మిక్సీ చేసినప్పుడు వేసుకున్నాం, కాకపోతే ఇక్కడ కూడా కొంచెం వేసుకోండి. చూడండి కర్రీ అయితే ఇలా చిక్కబడిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా సర్వ్ చేసుకున్నాను. సో రాగి ముద్దలోకి గుత్తి వంకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, రాగి ముద్దలోకి వంకాయ కూర పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు కమెంట్, షేర్ అండ్ లైక్.